నాగరాజ గారు అధ్యక్ష నో ఛాన్స్ అండి మీరు మాట్లాడకపోతే హౌస్ క్లోజ్ చేస్తారండి అధ్యక్ష ఐల్ క్లోజ్ ఐల్ అంటారు శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత రాష్ట్ర గవర్నర్ గారి ప్రసంగం పట్ల ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానానికి అవకాశం కల్పించినందుకు సభాపతిగా మీకు మా సోదరిగా తెలంగాణ ఆడపడుచుగా ఈ రాష్ట్ర గవర్నర్గా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడినటువంటి గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అయితే గవర్నర్ గారి ప్రసంగం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి అనేక ఆత్మ బలిదానాలకి భిన్నంగా ఉండడం అనేది కొంత బాధాకరం అధ్యక్ష నేను ఈ పదం ఎందుకు వాడుతున్నానంటే అధ్యక్ష మన పొరుగున ఉన్నటువంటి రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల లోపల జాతీయ గీతం పాడిన పిదప ఆయా రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే రీతి లోపల ఆయా రాష్ట్రాల లోపల ఆ రాష్ట్ర శాసనసభ లోపల గవర్నర్ ప్రసంగం తర్వాత ఆయా రాష్ట్రాల గీతాలుంటాయి అధ్యక్ష ఆరు దశాబ్దాల పోరాటం ఫలితం తర్వాత సిద్ధించినటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రీయ గీతమైనటువంటి జయ జయ హే తెలంగాణ జనని జయ కీర్తనం అనే గీతాన్ని గవర్నర్ గారు నేషనల్ ఆంతం తర్వాత వినిపించుంటే ఇంకొంత బాగుంటుండేది అనేది నేను సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినటువంటి అంశం అధ్యక్ష ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి ఈ రాష్ట్ర ప్రజలకి ఓ కొత్త దశ లభించిందని చెప్పి భావించడం జరిగింది అధ్యక్ష కానీ దశ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఎక్కడనో కొన్ని సందర్భాల లోపల దిశ లేని రీతి లోపల తన ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నట్టు కనిపిస్తా ఉంది అధ్యక్ష దీనివల్ల ప్రజల శ్రమశక్తి మేధో సంపత్తి నిర్వీర్యం చేయడం వల్ల ప్రజలంతా కూడా మరొక ఉద్యమం వైపు అడుగులేస్తా ఉన్నట్లు ప్రజలు భావిస్తా ఉన్నారు అధ్యక్ష ఉదాహరణకి నిన్న రాష్ట్ర గవర్నర్ గారు ఇచ్చినటువంటి సందేశంలో ప్రసంగంలో అధ్యక్ష ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులని పూర్తి చేసినట్టు వారు పేజీ నెంబర్ 11 లోపల చదివిన పాఠం లోపల మాకు ఇచ్చిన పాఠాల్లో కనబడుతుంది అధ్యక్ష అధ్యక్ష నేను ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా నుంచి మొన్నటి వరకు నీటిపారుదల మంత్రి ప్రస్తుత ఆర్థిక మంత్రి గారు ఉన్నటువంటి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాను అధ్యక్ష మా జిల్లాలో ఉన్నటువంటి రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండ పోచమ్మ సాగర్ అనేటువంటి ఈ మూడు ప్రాజెక్టుల నిర్మాణం విషయం లోపల భూ నిర్వాసితులకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి నష్టపరిహారం చెల్లించినట్లు కొంత ప్రజల నుంచి నిరసన కార్యక్రమాలు ఉన్నాయి అధ్యక్ష ఒకరే ముఖ్యమంత్రి ఒకరే కలెక్టర్ గారు ఒకరే ఆర్డీఓ గారి జ్యూరిడిక్షన్ లో నిర్మితమవుతున్నటువంటి రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ఈ మూడు ప్రాజెక్టుల మధ్య లోపల రేట్ల విషయం లోపల కొంత వ్యత్యాసంతో పాటు కోర్టులు తహసీల్దార్ గారి దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు వివిధ కేసుల లోపల శిక్ష వేసినప్పటికీ కూడా పోలీస్ పహార లోపల పూర్తిగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ చెల్లించకుండా మల్లన్న సాగర్ నిర్వాసితుల పట్ల పోలీసులు హై హ్యాండెడ్ బిహేవియర్ ని కోర్టు కూడా పలు దఫాలుగా తప్పుపట్టినటువంటి విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలకి పూర్తి స్థాయి లోపల న్యాయం చేయాలని ఏ రకంగానైతే రంగనాయక్ సాగర్ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు పరిధి లోపల పేమెంట్ చేశారో అదే రీతి లోపల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ చేయాలని చెప్పి గౌరవ స్పీకర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అదే రకంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి వచ్చి పక్కనే ఉన్నటువంటి గండమల్ల ప్రాజెక్టుకు సంబంధించి మూడు సంవత్సరాల క్రితం అధ్యక్ష పేపర్లలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో 4.2 టీఎంసీలకు సంబంధించి భూసేకరణకు సంబంధించి వివిధ దినపత్రికల లోపల పబ్లికేషన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష కానీ నిన్నటి గవర్నర్ గారి ప్రసంగంలో అధ్యక్ష దీని కెపాసిటీని పెంచుతూ 9.8 టీఎంసీ చేసినట్టు గవర్నర్ గారి ప్రసంగంలో దాన్ని ప్రచురించడం జరిగింది అధ్యక్ష గండమల్ల రిజర్వాయర్ లో నాకున్నటువంటి అంచనా మా పొరుగునే ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు అక్కడ ఎక్కడ పని జరిగినట్టయితే కనబడట్లేదు అధ్యక్ష అది 4.2 టీఎంసీల 9.8 టీఎంసీల ఎంత ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందనే విషయంలో మీ ద్వారా ఈ సభకి సరైనటువంటి ఫిగర్స్ ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష ఇకపోతే సంక్షేమ విషయంలో అనేక మాటలు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు 2014 జూన్ 2 నుంచి కొత్తగా ఈ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కొత్త రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్ర లోగోతోటి ఇప్పటి వరకు ఒక్క కొత్త రేషన్ కార్డును కూడా ఇవ్వకపోవడం అనేది కొంత బాధాకరం అధ్యక్ష ఈ విషయం లోపల రాష్ట్ర ప్రజలంతా కూడా ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని సంక్షేమ పథకమైనటువంటి రేషన్ కార్డుని ప్రజలకు అందజేయాలని తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అదే రకంగా మరో సంక్షేమ పథకమైనటువంటి ఆసరా పెన్షన్ రెండోసారి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 2018 నుంచి ఇప్పటి వరకు ఒక్క కొత్త ఆసరా పెన్షన్ కూడా ఇవ్వకపోవడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకెళ్లాలని అనుకుంటున్నాను అధ్యక్ష
ఇటీవల జరిగినటువంటి కొన్ని సమావేశాల్లో గౌరవ టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులే కొన్ని దినపత్రికలకి కొన్ని సమావేశాల్లో మాట్లాడినట్టు చూడడం జరిగింది అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి అనేటువంటి ఒక మంచి పథకం యొక్క ఫలితాలు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంకా తమకు చేరట్లేదని చెప్పి కొంతమంది గౌరవ టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులే బాధపడినట్టు సభలలో మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. మీ ద్వారా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం అధ్యక్ష. గత సభలో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు నాటి భాజపా సభ్యుడైనటువంటి కిషన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఎఫ్ఆర్బిఎం ని 3% నుంచి 3.5% పెంచించి తెచ్చినట్లయితే రైతు రుణమాఫీని ఏకకాలంలో 1,00,000 రూపాయలు చేస్తామని చెప్పి నాటి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సూచన